వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం నందుగల స్టోన్ మర్చెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ స్టోన్ భవన్ అభివృద్ధికి సహకారం అందించడం జరుగుతుందని మంత్రి సబిత ఇంద్రారెడ్డి ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ భవిష్యత్తులో ఈ అసోసియేషన్ కు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. इसी जन्नत की मुझे आप सबकी दृष्टि से वो प्यार मिला, मुझे वो प्यार मिला, मुझे उनकी कार्यक्रम समारा जितना कार्यों से उनका धन्यवाद आपको मिले. सोशल सर्विस लोग प्रति दूर ये आफत होता मुंटे असोसीएशन मंत्री प्रति सेवा कार्यक्रम मुझे ग्रामीण रोजोसीयेषन प्राथमिक मार्केट विश्वास नूत कार्यवर्ग अंदर चला ప్రజా సేవా దృష్టితో అదేవిధంగా ప్రతి ఒక్క అంశం చాలా క్షుణ్ణంగా తెలిసిన వాళ్ళే మరి ఈసారి ఈ కార్యవర్గంలో ఎదుర్కోబడ్డం చాలా సంతోషకరమైన విషయం. మరి తప్పకుండా మార్కెట్ విశ్వాసం ఉంది, ప్రతి ఒక్క ఇండస్ట్రీని అన్ని విధాలుగా మీరు బయట తీసుకొస్తారని చెప్పి అసోసియేషన్ అంటే మరి మొత్తం భారత వ్యాప్తంగా మీకు గుర్తింపు చేసే విధంగా మీరు అందరూ కూడా పనిచేస్తారని చెప్పి అదేవిధంగా ఈ ఇండస్ట్రీ పైన ఆధారపడ్డ 30,000 కుటుంబాలకు మీరు ఒక భరోసాగా అదేవిధంగా మీరు ప్రతి అంశంలో వాళ్లకు వెన్నీగా ఉంటారని చెప్పి ఆశిస్తూ మీ అందరికీ కూడా మరొకసారి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ నిరంతరం మీ మధ్యలోకి మీకోసం పనిచేస్త ప్రవర్తన ఉత్సాహవంతుడు మీ శాస్త్రులు మా సోదరుడు రోహిత్ రెడ్డి గారికి అదేవిధంగా వేసి మీద జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గారికి విజయ్ కుమార్ గారికి మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీపాల సత్తు గారికి మార్కెట్ కమిటీ చైర్మన్ రిజల్ నాయక్ గారికి పేరు మీద గౌరవ సోదరులందరికీ ముఖ్యంగా ఈరోజు స్టోన్ మార్కెట్ అసోసియేషన్ అధ్యక్ష గారికి నైన్ అదే తప్పు వారికి ప్రతి మందరికి అదేవిధంగా 3 సంవత్సరాల నుండి ఈ పరిశ్రమకి సేవలు అందించిన మాజీ తాతా మాజీ అధ్యక్షులు అది వారి అందరికి వేదిక మొదల మాజీ అధ్యక్షులు వారందరికి వేదిక మొదల అందరికీ కూడా సభ్యుల సోదరికి మీడియా సోదరికి నమస్కారాలు తెలియజేస్తాను. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.